ఏ దేవుని ప్రార్థించాలి, ఎలా పూజించాలి కొంచెం తెలుపగలరండి. ఏంటమ్మా ఏ పండుగ అప్పుడు? అధిక మాసంలో. అధిక మాసం అంటే ఆశ్వయుజ మాసం అధిక మాసం కదా? అవునండి. అధిక మాసం ఆశ్వయుజ మాసంలో మనం సామాన్యంగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం. ఆశ్వయుజ మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది దేవీ నవరాత్రులే కదమ్మా. కాకపోతే ఈసారి మనకి ఆశ్వయుజ మాసం అధిక మాసం వచ్చింది కాబట్టి ఎటువంటి విపరీతమైనటువంటి పూజలు చేయటానికి ఆ మాసం పనికిరాదు. దాన్ని శూన్యమాసంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అధిక మాసంలో మనము ఎటువంటి పనులు శుభకార్యాలు నిర్వహించము, అది శూన్యమాసము. అలాగే మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణుని యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మనకి ఆశ్వయుజ మాసంలోనే వస్తాయి. కాకపోతే ఈసారి మనకి అధిక మాసం వచ్చింది కాబట్టి అధిక మాసంలో మామూలుగా పూజలే చేస్తారు, నిజమాసంలోనే ఆయనకి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా మనం ఇది చెయ్యాలని ఏం లేదమ్మా. మనకి ఆశ్వయుజ మాసం అనగానే అమ్మవారే గుర్తుకొస్తుంది కాబట్టి ఆ తల్లి పాదాలని మనం గుర్తు చేసుకుంటూ మనం చక్కగా ఆ తల్లిని ఆరాధన చేసుకుంటూ ఉంటే నిజ ఆశ్వయుజ మాసం వచ్చేసరికి మన ఆరాధన అనేది పరిపూర్ణతను సంతరించుకుంటుందంటే దాదాపు ఈ నెల రోజుల పాటు ఆ తల్లి యొక్క పాదాలని మనం అర్చన చేయగా చేయగా మనకి నిజ ఆశ్వయుజ మాసం వచ్చేసరికి ఏంటి, ఆ తల్లి యొక్క పాదాలు మన హృదయంలో తిష్టవేసేటట్టుగా మనము మన సాధనని పెంచుకుంటూ పోతే కనుక చాలా బాగుంటుందమ్మా. కాబట్టి ఆ అమ్మవారిని మీరు ఆరాధన చేయండి. వివిధ రూపాల్లో మనకి సహస్రమైనటువంటి రూపాలతో, సహస్రమైనటువంటి నామాలతో ఆ తల్లి మనకి విరాజిల్లుతూ మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఏ నామాన్నన్నా పట్టుకోండి, ఏ రూపాన్నన్నా పట్టుకోండి. పట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం. ఏ రూపాన్ని పట్టుకున్నాం, ఏ నామం పట్టుకున్నాం అన్న దానికంటే కూడా ఏ రూపాన్ని పట్టుకున్నాం, ఏ నామాన్ని పట్టుకున్నాం, అసలు పట్టుకోవాలన్నటువంటి తలంపు కలగటం, ఇలాంటి సందేహం కలగడమే చాలా గొప్పదైనటువంటి విషయం అమ్మా. అమ్మవారి ఆరాధన చేసుకోండి. చాలా చక్కగా మిమ్మల్ని ఆ తల్లి, మనల్ని అందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది.